అసలు రిగ్గింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్నికలను బహిష్కరిస్తున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇంకా ఎన్నికల్లో పాల్గొంటా ఆయన ఆయన మాటలనే ఉల్లంఘించి వాళ్ళు కొన్ని చోట్ల పాల్గొంటూ వాళ్ళు ఎక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలకి అసాంఘిక కార్యక్రమాలకి పాల్గొనడానికి ఛాన్స్ ఉందేమో తప్ప నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు నగరపాలక ఎన్నికల్లో 99% ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నేనైతే నమ్మను. ఆరోపణ వేరు వాస్తవాలు వేరు. అసలు ఎన్నికల్లోంచి పక్కకు పోయిన తర్వాత ఇంక వాళ్ళకి ఏం సంబంధం అండి దీని గురించి మాట్లాడేటటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గతంలో కూడా గమనించండి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఉన్నప్పుడు కూడా ఒక స్థాయి దిగజారి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మేమెవరం కూడా మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఓడించారు అనే ఒకే ఒక బాధతోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ప్రవర్తించడం అనేది రాజకీయాల్లో చాలా తప్పుడు సంకేతాలు ఈ సమాజానికి ఇస్తూ ఉన్నారు అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. అంతేకాదు బర్రె చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దని సాక్షాత్ చంద్రబాబు నాయుడే గతి తప్పి మతి తప్పి రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం చూస్తూ ఉంటే ఇంక మరి కొడుకు ఏం చేస్తాడు ఆ స్థాయిలో మాట్లాడక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళా చెప్తా ఉన్నాం, ఒకవైపున మేము ఎన్నికల్లో పాల్గొనము బహిష్కరించము బహిష్కరిస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పినప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ కూడా కానీ ఆయన మాత్రం ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని పోటీలో నిలపడం అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ మధ్య వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉండబట్టే తండ్రి మాట కొడుకు వినకపోవటం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి మండలం ఈ ప్రాంతంలోనే నివాసం అనధికారికంగా ఉంటూ ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించినటువంటి పాపానుభవాల ఏ ఒక్క గ్రామానికి సంబంధించి అభివృద్ధి మీద అధికారులతోటి సంక్షేమానికి సంబంధించి కనీసం మీటింగులు పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. తాగునీటికి కల అల్లాడిపోతూ ఉన్నాము, డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఎన్నో ఇబ్బందులు, పేదవాళ్ళకి ఇల్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఇలాంటి ఇబ్బందులు రాకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ అయితే అభివృద్ధి చాలా త్వరగా వేగంగా జరుగుద్ది. అందులో కృష్ణానదికి ఆ వైపున విజయవాడ, ఈ వైపున గుంటూరు, మధ్యలో ఉన్నటువంటి ఈ మంగళగిరి తాడేపల్లి ప్రాంతాలు కార్పొరేషన్ అయితే చాలా త్వరగా వేగంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి నిధులు కేటాయించడంతో పాటు ఈ రోజున కార్పొరేషన్గా దీన్ని మంగళగిరి తాడేపల్లిని తీసుకురావటం అని అంటే 100కి 100% పేదవాళ్ళ సామాన్యుల ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి కోసమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తాను. రాజధాని అభివృద్ధిని అడ్డుకున్నారు కదా, దీన్ని ఎలా చేస్తారనేది ఆరోపణ. అసలు ఎవరన్నారండి రాజధాని ఇక్కడ లేదు అని? ఇది శాసన రాజధానిగా అసెంబ్లీలో మేమందరం కూడా తీర్మానాలు చేయడం జరిగింది. రాజధాని మంగళ తుళ్ళూరు ప్రాంతమే, వెలగపూడే రాజధాని అని ముమ్మాడికి చెబుతూనే ఉన్నాం. శాసన రాజధాని, వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం రైతుల్ని సామాన్యుల్ని దళిత సోదరుల్ని ఎంతగా మోసం చేసి పొలాలు లాక్కున్నారో ఆ పొలాల్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంతో, ఆయన బినామీల వాటా ఎంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టే అటు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి తాడికొండ, మంగళగిరి రెండు కూడా వాళ్ళని ప్రజలు మరి వాళ్ళని ఓడించి వైసీపీకి పట్టం కట్టారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోగతం అది. మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డామని చెప్పి వాళ్ళు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఈ విధంగా తెలుగుదేశం మాట్లాడటం భావ్యం కాదని నేను అన్నీ నేను వేసిన వాటిల్లో గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆయన అవినీతిమయం చేసినప్పుడు నేను వేసిన ప్రతి కేసులో కూడా నేను 99% విజయం సాధించడం జరిగిందండి. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఒకడుగు ముందున్నాడు. అది మంచి పని కాదు. ఏనాటికైనా న్యాయం గెలుస్తుంది. నేను వేసిన పిటిషన్లు తప్పు అయితే కొట్టేసేది న్యాయస్థానం.
నిన్న దళిత సోదరుల్ని 4000 ఎకరాలు చిల్లర కొట్టేశాడు చట్టాలు పిఓటి పిఓఏ యాక్ట్లకు విరుద్ధంగా అని చెప్పి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు నాలుగు వారాల్లో కౌంటర్ వేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటారు